దేవునికి మహిమ గాక ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారండి మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రతి దినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జీ విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు మనమందరం ప్రార్థనా పూర్వకంగా ఏకీవించి దేవుని దీవెనలు పొందుదాం పేదరి గారు అంటున్నారు మీరు పెద్దలకి లోబడి నుండి మీరందరూ ఎదుటిపోని దీన మనసు వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి మనం ధరించుకుంటే ఏమవుతూ ఉంటాండి అలంకరించుకుంటూ మంచితో మనము అలంకరించుకుంటాం పరిశుద్ధతతో మనం అలంకరించుకుంటాం ఏ అలంకారాలు మనం ధరించుకోవాలంటే పరిశుద్ధ అలంకారాలు దేవునికి మహిమ కలిగను కాక సామెతల గ్రంథంలో చూడండి దయచేసి మూడో అధ్యాయంలో మూడవ వచ్చిన చూడండి

మనము అలంకారాలు ధరించేవన్నీ ధరిస్తూ ఉంటాం కదా ఇప్పుడు మన ఈ శరీర సంబంధమైన అలంకారాలు ఉన్నాయి ఈ మెడలో మనము అలంకారం కోసం రకరకాలుగా ధరిస్తూ ఉంటాం మన ఇండియాలో భారతదేశంలో బంగారాన్ని డైమండ్స్ ఎక్కువగా మెడలో మనం ధరిస్తూ ఉంటాం కానీ ఫారినర్స్ అమెరికా కానీ వెస్ట్రన్ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బంగారానికి అంత ఎక్కువ విలువ ఇవ్వరు మన ఇండియాలోనే బంగారం అంటే టన్నులు టన్నులు ఉందంట ఇతర దేశాల్లో ఇంత బంగారం వాళ్ళు వాడరంటే మెళ్ళ ఏం వేసుకుంటారు వాళ్ళు ఏదో పూసలు ఉంటాయి చూసారా ఏదో ఇంకేమి వేరి వేరే అవన్నీ వాళ్ళు వా వాడుకుంటా ఉంటారు మనం కొంచెం నల్లగా ఉన్నాం కాబట్టి ఈ మెరుతూ ఉండేది బంగారం మనం పెట్టుకుంటాం వాళ్ళ తెల్లగా మెరుస్తూ ఉంటారు ఇంక ఈ బంగారం పెడితే కనపడని కనపడదు మాస్టమ్మ గారు కూడా నన్ను ఏమైనా తీసుకుంటాం వంటికి అసలు నీవే బంగారం లాంటి నీకే బంగారం ఎందుకు ఇంకా అంతే సంగతులు దేవుని స్తోత్రా లేలోయ కంఠానికి భూషణాలుగా కదా మెళ్ళలో ఏం వేసుకుంటాము చైన్ వేసుకుంటాము తాడు వేసుకుంటాము నాన్ తాడు వేసుకుంటాం నల్ల పొసలు దాండి వేసుకుంటాం ఇంకేం వేసుకుంటాం నెక్లెస్ వేసుకుంటాం ఇంకేం వేసుకుంటాం హారాల హారాలంటే చాలా భారాలు ఉంటాయమ్మా ఇవన్నీ మనం మెళ్ళో ధరించుకుంటా ఉంటాం కదా ఈ ధరించుకునే వాటి స్థానంలో ఏం ధరించుకోమని చెప్పాడు దయను సత్యమును ధరించుకున్నాము మళ్ళీ ఏముండాలంటండి దయ సత్యం అనేది మన మనసులో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక హలయో మనం ధరించుకుంటే ఈ అలంకారాలతో మనం అలంకరించబడితేనంట అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది దేవునికి మహిమ కలుగును గాక మనుషుల దృష్టిలో అలంకారంగా ఉండాలని మనం ఆశపడుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు మనుషుల దృష్టికి విలువైంది నా దృష్టికి విలువైంది కాదు నువ్వు ఎంత బంగారం ధరించావు ఎంత ఆ డైమండ్ నెక్లెస్లు పెట్టుకున్నావు అని దేవుడు చూడగానే ఎంత దయను కలిగి ఉన్నావు ఎంత ప్రేమను కలిగి ఉన్నావు ఎంత జాలి కలిగి ఉన్నావు నా స్వభావమును నువ్వు ఎంత కలిగి ఉన్నావు ఇతరుల ఎడల దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన మహిమను చూపించాలనుకున్నప్పుడు ఒక మనిషిని వాడుకున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు తన ప్రేమను చూపించాలన్నప్పుడు కూడా ఒక మనిషినే వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు ఏసయ్య ఈ లోకంలో కనపడాలని కోరుకుంటున్నాడు ఎలా కనపడాలని కోరుకుంటున్నాడు అంటే నీ ద్వారా కనపడాలని కోరుకుంటున్నాడు నీ ద్వారా ఆయన అందరికీ కనపరుచుకోవాలని ప్రత్యక్షపరచుకోవాలని నీ ద్వారా ఆయన ప్రేమను చూపించాలి నీ ద్వారా ఆయన ఆయన ప్రవర్తన చూపించాలి నీ ద్వారా ఆయన జాలిని చూపించాలి నీ ద్వారా ఆయన ప్రభావమును కూడాను ఆయన శక్తిని కూడా ఆయన బలమును కూడా ఆయన మహిమ కార్యాలు కూడా నీ ద్వారా చూపించాలని ఎందుకు పనికిరాని ఈ పేతురు గారు చదువు లేని ఈ పేతురు గారు ఆ దేవాలయం ముందు వెళ్ళి నడిచి వెళ్తున్నప్పుడు అంట అక్కడ కుంటివాడు పడినాడంట ఆ కుంటివాడు చూస్తున్నాడంట అయ్యా ఏమైనా డబ్బులు ఇస్తావా వెండినా నా నిలుస్తావా బంగారం అంటే ఆయన అన్న వెండి లేదు బంగారం నా దగ్గర బంగారము వెండి లేవు కానీ వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినదే అని నీకు ఇస్తున్నాము నజరేయుడైన ఏసు క్రీస్తు నామములు ఏ నామములు అంటండి అండి ఏసు క్రీస్తు మేము కలిగి ఉన్నాము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా మేము ఉన్నాము ఇప్పుడు మేము ఏమి కలిగి ఉన్నాము అంటే ఇప్పుడు మేము ఆయన నామముని మేము కలిగి ఉన్నాము ఆ నజరేయుడైన ఏసు క్రీస్తు నామములో నీవు లేచి నడువు ఏసు నామంలో దేవుని ఇస్తూ అత్రం ఎన్ లేచాడు లేవలేదా లేచాడు లేవలేదా కుంటివాడు ఇంతవరకు ఎప్పుడు లేవలేదు కానీ ఇప్పుడు శక్తి రాగానే లేచి గంతులేస్తున్నాడట దేవునికి మహిమ కలిగిన గాక హాలేలుయా ఆయన ఏం అడగలేదంట వెండి బంగారం అడగలేదు ఎదుటి వారి దీన మనస్సు అను వస్త్రమును మీరు ధరించుకొని మిమ్మలను అలంకరించుకొనండి అలంకరించుకొనండి అయితే మనము అలా అలంకరించుకుంటే ఏం జరిగింది అంటే అక్కడ పేతురు గారు అంటున్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అను కృప అనుగ్రహించును దీనులకు కృప అనుగ్రహించును అహంకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తానంట అండి ఆయనకి కృప అహంకారం ఉన్న వాళ్ళకి కృప ఇవ్వడంట ఎవరికి ఇస్తాడంట కృప దీనులకు కృప అనుగ్రహిస్తాడంట ప్రేమైన దేవుని మెడారా ఇంకా అంతేకాదు ఆయన బలిష్టమైన చేతి కింద దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులు దీన మనస్సు ఉండాలి మనం ఆయన చేతి క్రింద ఉన్నట్లయితే అప్పుడు ఆయన అంట తగిన సమయంలో హెచ్చించే దేవుడై ఉన్నాడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయం ప్రతిదానికి ఒక సమయం ఉంది ఏమండి ప్రతి దానికి ఒక సమయం ఉంది మనం అనుకుంటా ఉంటాము నాకు ఇప్పుడు మేలు కలిగితే బాగుండును ఇప్పుడే ఆరోగ్యం వస్తే బాగుండు ఇప్పుడే ఆశీర్వాదం వస్తే బాగుండు కానీ దేవుడు ప్రతిదానికి ఒక సమయమును ఏర్పాటు చేశాడు నవ్వటానికి సమయం ఉందంట ఏడవటానికి సమయం ఉంది కదండి ప్రతి దానికి దేవుడు సమయం ఇస్తాడు మంచి సమయాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి ఇస్తవతరం ఆ తగిన సమయంలో ఆయన ఆశీర్వాదాలు మనము అనుభవిస్తాం అంటే మనం చేయవలసిన సమయంలో మనం చేయాల్సింది చేయాలి ఏం ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నా మనము కన్నీళ్ళతో విత్తుకుంటేనంట సంతోషగానముతో పంట కోసుకుంటే విత్తే సమయంలో ఏం చేయాలండి విత్తుకోవాలి విత్తే సమయంలో విత్తుకోవాలి ఇప్పుడు తొలకరి వర్షాలు పడతా ఉన్నాయి వర్షం పడగానే రైతులందరూ ఏం చేస్తున్నారు పొలం అంతా ఏం చేస్తున్నారు అండి ముందు దుక్కి దున్నుతున్నారు దాన్ని శుభ్రం చేస్తున్నారు ఆ దుక్కి దున్నిన తర్వాత పొలం చూస్తే ఎంత బాగుంటుందో కదండి అంతకు మునుపు కొన్ని కలుపు మొక్కలని పిచ్చి మొక్కలని అవి ఇవి పెరిగినవి ఉన్నాయి కానీ దున్నిన తర్వాత చూస్తే చాలా చక్కగా ఆ పొలం బాగుంటుంది ఎప్పుడైతే వర్షం చినుకులు స్టార్ట్ అయినాయో ఇప్పుడు విత్తనాలు విత్తుతా ఉన్నారు పత్తి విత్తనాలు విత్తారు కదండి మిర మిరప నారు పోసారు అలాగనే మాగాడిలో వరి నారు పోసేసారు ఆ విత్తనాలు విత్తేటప్పుడు మనం విత్తినప్పుడు ఆ విత్తిన తర్వాత ఆ కర్షకుడు ఏం చేస్తాడంటే మరలా వచ్చి పొలం చూస్తాడు ఏమని ఏం కావాలని నేను భూమిలో విత్తనం విత్తాను కదా విత్తిన విత్తనము ఎలాగున్నది ఆ విత్తనము మొలకెత్తి మొలకలు రాగానే ఆయన ముఖంలో ఎంతో సంతోషం వచ్చింది దేవునికి మహిమ కానీ ఒక హాలూయా ఆ మొక్క పెరుగుతున్నప్పుడు రెండు ఆకులు వచ్చినాయి నాలుగు ఆకులు వచ్చినాయి ఎంత సంతోషమో దేవునికి మహిమ కలుగున కాక గమనించారా ఆ విత్తనం మొలకెత్తిందంటే అర్థం ఏంటంటే విత్తబడిన విత్తనము లోపల అది చనిపోయి మరలా జీవం వచ్చేసింది మనం విత్తే సమయంలో విత్తాలి ఆదివారం దేవుని మందిరానికి కూడా రావాలి రావాల్సిన టైంలో రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ మనం ఎత్తుకుంటున్నామండి అందరం కూడా కన్నీడుతో మనం ఎత్తుకుంటున్నాం ప్రభువా ఇదిగో నా జీవితాన్ని మొలకెత్తింపజేయని ఆయన నా కుటుంబాన్ని ఎదిగినట్లుగా సహాయం చేయండి ఇది పుష్పించినట్లుగా ఫలించినట్లుగా మంచి ఫలము మంచి పంట మేము కోసుకున్నట్లుగా సంతోషగానముతో పనులు మోసుకొని పోనట్లుగా మీ కృపదయచేమని అందరం కూడా మనం ఇక్కడ విత్తుకునే సమయంలో విత్తుకోవాలి ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి మందిరంలో ఉండాలి ఇక్కడ విత్తుకోవాలంటే మందిరంలో ఉండాలి నువ్వు ఎక్కడో కూర్చొని విత్తుకుంటానంటే ఆ విత్తనాలు ఇక్కడ పడవు ఏమండి కొన్ని త్రోవ ప్రక్క పడినాయి ఏమైనా త్రోవ ప్రక్క విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి కొంతమంది మందిరానికి రాపోయినా పర్వాలేదులేండి మా ఇంట్లో లైవ్ వినబడుతుంది కదా అంటారు కాసేపు లైవ్ వింటారు కాసేపు టీవీ పెడతా ఉంటారు కాసేపు ఆ లైవ్ పెట్టుకున్న కూర్చొని కూర్చుని వింటున్నారా కూర్చుని ఓపిక లేక అక్కడ ఏం చేస్తున్నారు పడుకొని కొంచెం నడవలసి ఉందాములే ఏమండి మంచం మీద పడుకొని చూస్తా చూస్తాను ఎప్పుడు శుద్ధి చెప్తారో ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకి అర్థం కాదు ఇంకా లైవ్ వస్తాను బాస్టార్ నాలుగు పిచ్చోడు వాక్కుంటా ఉంటాడు ఇంకా లైవ్లో ప్రార్థన చేస్తుందా ప్రార్థన చేస్తున్నాం అప్పుడు నిద్ర నిద్ర నుంచి బయటకు వస్తేనే కదా మెలికి వస్తేనే కదా ప్రార్థన నిద్రపోయే వాళ్ళకి ఇంకా ప్రార్థన ఉంది అంతా అక్కడే పరలోకం కనబడతా ఉండదు ఇక విత్తే సమయంలో మనము విత్తుకోవాలి కన్నీటి ప్రార్థన చేసే టైంలో మనం కన్నీటి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేసే టైంలో ఉపవాస ప్రార్థన చేయాలి అనుదిన ప్రార్థన ఉదయముని మనం కుటుంబ ప్రార్థన రాత్రిపూట కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన దేవుని సాన్నిధిలో మనము విత్తుకునే సమయంలో ఆలయక విత్తుకున్నట్లయితే గొప్ప పంట కోసుకుంటాం మంచి పంట కోసుకుంటాం దేవునికి మహిమ కలుగను కాక అలాగే దేవునికి ఇచ్చే సమయంలో మనము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము మన చెయ్యి మనము దానిని ముడుచుకోకుండా మనము గుప్పిలి విప్పి ఇవ్వాలండి ఎందుకంటే ఆల్రెడీ ఆయన గుప్పిలి విప్పి ఇచ్చాడు కనుక నీకు ఆయన ఇవ్వకుండా నిన్నేం అడగట్లేదండి ఇచ్చాడు కనుక మనం ఇవ్వాలి ఆయన ఇవ్వకపోతే మనం ఏమి ఇవ్వలేము అసలు కానీ ఆయన ఇచ్చాడు కనుక మనం ఇచ్చే విషయంలో మనం వెనక ఇచ్చినప్పుడు పొందుకుంటాం దేవునికి మహిమ కలుగునగాక ఎవరు పొందుకుంటారండి ఎవరు పొందుకుంటారు ఇచ్చిన వారు పొందుకుంటారు దేవునికి మహిమ కలుగును కాక నీ సమయం ఇచ్చావు గనుక మంచి సమయాన్ని పొందుకుంటావు నీ ఆరోగ్యాన్ని ప్రభు కొరకు ఇచ్చావు గనుక మంచి ఆరోగ్యం పొందుకుంటారు కొంతమంది నా ఆరోగ్యం పాడైపోద్ది ఏమో ఉపవాసం ఉంటే ఒక పూట తినపోయినా నేను ఏమైపోతాను ఏమవుదును నేను ఏమవుదును అనుకొని ఏమవుతావు బరువు పెరిగిపోతావు అందుకంటే ఏమి పోతే బరువు పెరుగుతారు ఇచ్చిన వాళ్ళు ఏం బరువు తగ్గుతారు దేవునికి మహిమ కలగను కాక ఇచ్చిన వాళ్ళకి ఏం ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళకి ఏమి వచ్చిందంటే ఆరోగ్యం వచ్చింది ఇవ్వని వాళ్ళకి రాదు నీకు కావాలి 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 కానీ నేను మాత్రం ఇవ్వను నా సమయం ఇవ్వను ఆరోగ్యం ఇవ్వను కానుక ఇవ్వను డబ్బులు ఇవ్వను అదండి దేవుడు ఇస్తే నేను మనం ఇంత ఆలోచన చేస్తున్నామే అసలు ఈగిపోతే మన పరిస్థితి ఏంది ఊరకనే వచ్చినాయి పదమూడు వేల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది ఒక తల్లి అంటుంది నేను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల్లో నేను దశంభాగం దేవునికి ఇస్తానయ్యా ఎందుకంటే దేవుడు సల్ల చూస్తే వచ్చే సంవత్సరం మూడేలు వస్తాయి అవుతాయి దేవునికి మరి మాకు అలాగినాక ఏమండి రెండు వేలు ఇప్పుడు ఏమైనాయి రెండున్నర వేలు అయినాయి రెండున్నర వేలు రెండు వేల ఏడు వందల యాభై అయినాయి రెండు వేల ఏడు వందల యాభై వచ్చే సంవత్సరం మూడు మూడు వేలు అవుతాయి అంత నాకు డబ్బులు రాకపోయినప్పుడు నన్ను సరిగ్గా పట్టించుకునేవాడు కదా మా అబ్బాయి ఇప్పుడు డబ్బులు ఇచ్చేసరికి ఆ అమ్మా బాగా తిన్నావా అదే అండి ఇప్పుడు బాగా పట్టించుకున్నాను ఎందుకంటే డబ్బులు ఇస్తున్నా ఫస్ట్ ఫస్ట్ తారీఖునే వాళ్ళు ఉద్యోగం వాడికి ఫస్ట్ తారీఖు జీతం రాట్లా ఏమండి నెల మొత్తం ఉద్యోగం చేసినాడు ఫస్ట్ తారీఖు జీతం రాట్లా కానీ ఈ ఇంట్లో కాలు మీద కావాలని కూర్చొని టైం వాలంటీర్ వచ్చిన అందులో పెట్టుకుని డబ్బులు ఇచ్చేదిలే పెట్టి నమస్కారం పెట్టి వెళ్తున్నారు దేవునికి ఇస్తూ మాత్రం అటువంటి ఇటువంటి కల్పవృక్షం మా తల్లి కామధేను మా తల్లి ఇంట్లోకి వచ్చింది మూడు వేలు అని చెప్పేసి సంతోషంగా వాళ్ళని చూస్తున్నారు ప్రేమ ఏం దేవుని గమనించండి వాటిల్లో కూడా దేవునికి ఇస్తున్నారు దేవునికి మహిమ గాక ఎందుకు ఇస్తున్నావు అంటే నేను విత్తుకుంటున్నాను రేపు పంట కోసుకోవడానికి దేవునికి మహిమ కలుగును గాక ఒక్క విత్తనము కూడా వ్యర్థముగా పోనివ్వడు దేవునికి స్తోత్రం ఈ సకల జీవరాశిని సృష్టించినటువంటి దేవుడు నువ్వు ఇస్తున్నటువంటి ఒక్క విత్తనం కూడాను అది పుచ్చిపోవడానికి వీళ్ళేదు కుళ్ళిపోవడానికి వీలు లేదు అది మరల మొలకెత్తుతుంది దేవునికి స్తోత్రం హలలుయో ప్రేమైన దేవుని వెళ్ళరా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏ చేయి అంటే ఆయన చెయ్యి బలిష్టమైన చేయి మన చేతులు ఆయన చేతులు అంత బలమైనవి కావు మీకు రెండు చేతులు ఉన్నాయి కదా దేవుని వలన ఈ రెండు చేతులు ఒకే బలం కలిగి ఉన్నాయా ఏమండి అలం చేయండి ఈ రెండు చేతులు నా నా చేతులే కదా ఈ రెండు చేతులు మన చేతులే రెండు సమానం కనపడుతున్నాయి కనపడలేదు రెండు సమానంగా కనపడుతున్నాయి కదా ఏ చేయి ఏ పని ఏ ఏ చేయి చేసి పని చేయి చేస్తానే ఉంది కానీ ఏ చేయి బలంగా ఉంది కొంతమందికి కుడి చేయి బలంగా ఉంది కొంతమందికి ఎడంచే ఎలా ఎడంచేయి అలవాటు ఉన్న వాళ్ళకి ఎడంచే బలంగా ఉంటుంది కుడి చేయ అలవాటు ఉన్న వాళ్ళకి కుడి చేయి బలంగా ఉంటుంది కదా రెండు చేతులు సమానంగా లేవు మనకి కానీ దేవుని హస్తము ఆయన దక్షిణ హస్తము దక్షిణ హస్తం అంటే కుడి హస్తము ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును దేవునికి స్తోత్రం ఉత్తరం నీ జీవితములో ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు గాక ఇదివరకు ఎన్నడి గొప్ప కార్యాలు ఇదివరకు ఎన్నడు జరగని గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన దక్షిణ హస్తము గాక చూడండి ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తానంటే ఆయన హస్తముతో ఇస్రాయలు ఎర్ర సముద్రము నిలబడితే ఒడ్డు నిలబడితే దేవుడు మోషేతో అంటున్నాడు మోసే ఇగో ఇప్పుడు నీ చెయ్యి ఆ సముద్రం వైపు చూపించు చేతిలో ఏముంది అంటండి కారణం ఉంది ఆ దేవుడు ఇచ్చినటువంటి కర్ర అభిషేకించినటువంటి ఆ కర్ర ఇప్పుడు ఆ సముద్రం వైపు చూపించ తన కుడి చేతిలో ఉన్న కర్రను పట్టుకొని ఆ సముద్రం వైపు చూపించగానే తూర్పు దిక్కు నుండి బలమైన గాలి వచ్చిందంట ఆ గాలి సముద్రాన్ని ఏం చేసిందండి పాయలు చేసింది దేవునికి మహిమ కలుగునుగాకాలుయా మీ ఇంటి దగ్గర తొట్టు ఉంది అనుకోండి తొట్టు దగ్గరికి వెళ్ళి గట్టికి పోదండి పాయలేదు తొట్టులో నీళ్ళు వచ్చి మోహాన పడదు కాకపోతే కదా చిన్న ప్లేట్లో నీళ్ళు పోసుకొని కొంచెం ఓదండి కొంచెం మధ్యలో ఖాళీ స్థలం వచ్చింది కదండి చిన్న ప్లేట్లో పోసుకుంటే చిన్న ఖాళీ స్థలం వచ్చింది తొట్టి దగ్గరికి మన శక్తి చాలే కానీ దేవుని శక్తి ఎంతదంటే సముద్రమున కూడాను పాయలు చేయి ఎంత బలిష్టమైన హస్తం అండి దేవునికి మహిమ గాక హలలుయా అంత బలిష్టమైన హస్తము ఆయన జరిగించాడు ఒక చిన్న కార్యం అని చేసే అంటే చాలు మన జీవితం అంతా మారిపోయేది అండి ఒక చిన్న కార్యం చేస్తే చాలు మన జీవితం అంతా మారిపోయింది ఆయన బలం ఎంతో తెలుసా మీకు ఆయన శక్తి ఎంతో తెలుసా మనకి ఆయన పరాక్రమం ఎంతో మనకు తెలుసా ఆయన మహిమ ఎంతో మనకు తెలుసా ఎఫ్ఎస్ఎల్కి రాశాను పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గారు ఆయన మహత్యముల గురించి ఆయన ప్రభావమును గురించి ఆయన పరాక్రమం గురించి అక్కడ కొన్ని మాటలు రాస్తారు చూడండి చేసి మనం అవి తెలుసుకోవాలని ప్రార్థన చేయాలంటండి మొదటి అధ్యాయము పదిహేడో వచ్చిన నుండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించిన మన ఎందు ఆయన చూపుచున్న ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గుర్తు విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది దేవునికి మహిమ కలుగను గాక గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా ఆయన మహిమ ఎట్టిదో ఆయన మహత్యం ఎట్టిదో ఆయన ప్రభావం ఎట్టిదో ఆయన పరాక్రమం ఎట్టిదో ఆయన శక్తి ఎట్టిదో అన్ని నామముల కన్నా పైనామము ఏ నామం అంటండి నామము అన్ని నామముల కన్నా అంటే ఎన్ని నామాలు ఉన్నాయి భూమి మీద నామం అంటే ఎందు నామం నామం అంటే పేరు నామం అంటే పేరు ఈ నామము కంటేను నామము కంటేను కదా ఎన్ని నామాలు ఉన్నాయి కదా ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవి కానీ దేవుడు ఈ నామము ఏ నామము నామము అన్ని నామముల పై నామము దేవునికి మహిమ కలుగును గాక హలో చూడండి మనం భాష గారు ఇంటికి వచ్చాడు పుట్టినరోజు లేకపోతే మీకు ఒక పాప పుట్టింది బాబు పుట్టాడు బాష గారు ఇంటికి వచ్చాడు ప్రార్థన చేశారు ఏ ఎంత ఇస్తారు కానుక అంటే నేను ఉదాహరణ చదువుతున్నాను వారి శక్తిని బట్టి ఇస్తూ ఉంటారు కదండి ఒక తల్లి వంద రూపాయలు ఇచ్చి నేను నాకున్న దాంట్లో చాలా ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకో తల్లి వంద వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు ఇచ్చి నాకు ఉన్న దాంట్లో ఎక్కువ ఇచ్చాను అనుకుంటాను ఇంకొకళ్ళు ఒక పదివేలు ఇచ్చి మేము ఎక్కువ ఇచ్చాను అనుకుంటారు కదండి మన చిరంజీవి కుమారుడు కోడలు వారికి దేవుడు ఒక కుమార్తెని ఇచ్చాయంట ఆ కుమార్తె పేరు ఏదో పేరు పెట్టారు ఏదో పేరు పెట్టారు నాకు ఆ పేరు రావట్లేదు ఆ బిడ్డను దీవించడానికంటే ఒక మత పెద్ద ఇంటికి వచ్చాయంట ఒక మత పెద్ద ఇంటికి వచ్చాయంట ఇంటికి రాగానే ఆయన వాళ్ళకి ఏదో ప్రార్థన పూజ చేశాడు చేయగానే ఆమె కోడలు సంతోషంగా ఈయనకి వచ్చిన ఏమీ ఇవ్వాలి అనే ఆలోచనతో వెంటనే వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేసిందంట వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేసి తాతయ్య ఎట్లాగా పలానా గారు మా ఇంటికి వచ్చారు ఆయనకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు ఆయనకి ఆ గిఫ్ట్ ఇచ్చేసేయ్యి అందంట ఎంత ఇమ్మంటావు అమ్మా అంటే మూడు వందల కోట్లు ఇవ్వందంట అమ్మౌంటున్నారు అంటున్నారు మీ మీ సొమ్ము ఇచ్చినట్టుగా ఆయన వామ్ మీకు దేవుడు వెయ్యి కోట్లు ఇచ్చింది కానీ ఇచ్చేయట్లేరే ఒక్కసారి గుండె రాయపడి పాస్ట్ గారు నాకు ఆమె ఏమందంటే మూడు వందల కోట్లు ఆయన పేరు రాసేసేయమని సరే అలాగే తాతయ్య ఆ మనవరాలు కోరిక నెరవేర్చి మూడు వందల కోట్లు రాసేసేయంట ఎంతంటండి మూడు వందల కోట్లు ఇస్తేనే మీ గుండెలు రాయబడింది మరి దేవుడు ఎంత ఇస్తాడు ఎన్ని వేల కోట్లు ఇస్తాడు కదా మన ఒక ఆయన ప్లాస్టిక్ వ్యాపారం చేశాడంట అండి ప్లాస్టిక్ వ్యాపారం చేసిన ఆయన దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఈ ప్లాస్టిక్ వ్యాపారంలో దీవించి వందలు సంపాదించిన ఆయన్ని వేలలో నడిపించాడు వేలు సంపాదించిన ఆయన్ని లక్షలో సంపాదించాడు లక్షలు సంపాదించిన ఆయన్ని కోట్లలోనికి నడిపించాడు దేవుడు అలాగని ఆశీర్విస్తాడా ఆశీర్వించడా ఇందా మనం పాడుకున్నాం కదా మనం ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు దరిద్రతను అనుభవించి ఎందుకు యేసప్రభు వారు సిలువలో బట్టలు లేనటువంటి ఒక అంగవస్త్రం కలిగినటువంటి దరిద్రుడిగా కనిపించాడు ముండ్ల కిరీటం ధరించిన వ్యక్తిగా ఎందుకు కనిపించాడు ఎందుకని యేసు ప్రభు వారు అటువంటి దయనీయమైన మరణాన్ని అనుభవించాడు అంటే ఆయన మరణము మనకు జీవాన్ని కలుగజేసింది దేవునికి స్తోత్రం ఆయన దారిద్ర్యము మనకు ఐశ్వర్యాన్ని కలుగజేసింది కోట్ల లోపల రూపాయలు సంపాదించిన ఆయన పదుల కోట్లు కాదు వందల కోట్లకి దేవుని నడిపించాట ఏ వ్యాపారం అది ప్లాస్టిక్ వ్యాపారం ఏ వ్యాపారంలో అయినా దేవుని ఆశీర్వదించను గాక ఏమండి ఈ వ్యాపారము పలానా వ్యాపారమే ఆశ్రయిదించబడిది పలాని ఆశీర్దించబడదు అనేది దేవుడు లెక్కలో లేదు అది మన లెక్కలో ఉంది కానీ దేవుడు ఏ వ్యాపారమునైనా ఆయన ఆశీర్దించే దేవుడై ఉన్నాడు దేవునికి ఇష్టోత్తరం హాలె ఇప్పుడు ఆయన అంట ఆరు వందల కోట్ల రూపాయలు అంట ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించా అంట ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ఏం చేశాడంటే ఒక రోజున ఆయనకి మనసులో బాధేసింది ఈ సంపాదన అంతటి వల్ల నాకు ఆరోగ్యం లేదు ఈ సంపాదన అంతటి వల్ల నాకు శాంతి లేదు నాకు నెమ్మది లేదు సమాధానం లేదు అని చెప్పేసి ఆరు వందల కోట్ల రూపాయలు ఒక మఠానికి రాసేసి సన్యాసం పుచ్చుకున్నాడు అంటే ఎంత దిగులుగా ఉన్నారు మీరు చూద్దాం ఎంత ఎంత వీలుగున్నాడు అంటే అండి ఆయన ఆరు వందల కోట్లు ఇందాక మూడు వందల కోట్లకే మీకు రాయబడింది ఇప్పుడు ఏమో ఆరు వందల కోట్లు అనేసరికి దిగులు వచ్చేసింది ఎందుకు ఉన్నాయని బాగొట్టున్నాడు అని చెప్పి కదా కనీసం ఆరు కోట్లు మాకు ఇచ్చినా బాగుండు కదా ఏమండి అనుకుంటున్నారా దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆయన దేవునికి ఇచ్చేసాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమ దేవుని వెళ్ళారా మనము దేవుని సన్నిధిలో ఆయన ప్రభావం ఎంతో నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు ఆయన శక్తి ఎంతో ఒక మనిషి ఎంత పనిచేస్తే దేవుడు ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం ఒక తల్లి తన బిడ్డ కోసము ఆమె మూడు వందల కోట్లు ఇచ్చిందంటే ఒక తండ్రి తన జీవితం కోసం ఆరు వందల కోట్లు ఇచ్చాడంటే దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఈ బంగారాన్ని సృష్టించిన దేవుడు వజ్రాలు సృష్టించిన దేవుడు డబ్బును సృష్టించిన దేవుడు సకమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవుడు మన కోసం ఎంతటి త్యాగానికైనా ఆయన సిద్ధమే దేవునికి స్తోత్రం హాలేలుయో చూడండి ఒక మనరాల కోసం మూడు వందల కోట్లు ఇస్తే ఆయన ముద్దు బిడ్డ అయిన నీవు ఎవరు ముద్దుబిడ్డ ఏసయ్య ముద్దు బిడ్డ ఎఫ్రాయిమో నీవు నాకు ముద్దు బిడ్డవు దేవునికి మహిమ గాక అన్ని నామముల కన్నా పైనామము పరలోకములో ఉన్నతమైన నామము తండ్రి కుడి పార్శ్వను ఆశ్చీనమైనటువంటి ఆయన మనలను బలిష్టమైన హస్తముతో ఆయన మనను ఆశీర్వదించే దేవుడు మౌష్య జీవితంలో తగిన సమయం వచ్చింది నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు మిథ్యాం దేశంలో ఉన్నాడు గొర్రెలు మేపుతూ ఉన్నాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు సమయం వచ్చింది ఇన్ని వీళ్ళ ఇస్రాయిలను నడిపించు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియ దేవుని వెళ్ళారా ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభున ఉన్న వందనాలు తెలియజేస్తున్నావు మనమందరం ప్రార్థనలో ఏకీబిద్దాం పెద్దాం మంచి కళలు మేసుకొని ప్రార్థనలో ఏకి ప్రార్థించుకుందాం మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన మా ప్రభు నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ఇదిగో నాయన ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా అవును నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా మాట్లాడే దేవుడవు ప్రభా ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకున్నట్లు సహాయం చేయండి సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభు ఈ అనారోగ్యములు బలహీనతలు సమస్యలు శోధనలు సైతాను ఆటంకాలు అన్నీ కూడా ఏసు క్రీస్తు నామంలో తొలగించండి అని ఆయన పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా మీరు మాకు తోడుగా ఉండి దీవించండి మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలు మీరు ఆశీర్దించండి మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దాచేయండి ఎటువంటి అవసరాలను మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దాచేయండి అన్ని విషయాలు కూడా మీరు దీవించండి టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధులు చేయమని మీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో శృతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక ఆమెన్ 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 అందరికీ ప్రభునామను వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె ప్రభునందు ప్రేమ సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని కృప వలన రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మూడు వందల యాభై గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు రెండు వేల పదహారవ సంవత్సరంలో నూతన స్థలం నూట ఎనభై గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో నూట ఆరు అడుగుల పొడవు నలభై ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయడం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని నామన మనవి చేస్తున్నాం ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభు నామన మన చేస్తాం ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించిన గాక ఆమె షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం అనారోగ్యంతో బాధపడుచున్నారా దురాత్మలతో పీడింపబడుచున్నారా పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా కుటుంబ సమస్యలతో కుంగిపోచున్నారా భవిష్యత్తు గురించి భయపడుచున్నారా షకీనా ప్రార్థనా మండలానికి ఇదే మా ఆహ్వానం రక్షణానందం పొందడానికి ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం షకీనా మెలోడీస్ అను మా పాట డీవీడీలు సీడీలు మరియు పాటల పుస్తకములు మా యుద్ధ లభించారు మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ మీకు సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్మకం మీ ప్రార్థన వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జీ విజయ్ కుమార్ గారు షకీనా ప్రార్థనా మందిరం సారదా కాలనీ ముప్పై రెండవ లైన్ గుంటూరు మా ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ సెవెన్ మరి యొక్క నెంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్